హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లిటిల్ వరల్డ్ బిఎస్ ఈరోజు మన రెసిపీ వచ్చి బూందీ లడ్డు చేసుకోబోతున్నాం జ్యూసీగా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి తినే కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తుంది మరి ఎందుకు కలసం ఏ విధంగానో చూసేద్దామా ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని వీటిలోకి రెండు కప్పుల శనగపిండి తీసుకున్నాం వీటిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండిని ఒకసారి కలిపేసుకుందామండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిలోకి అయితే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి ఎక్కువ జారుగా ఉండకూడదు మనకి అంత గట్టిగా కూడా ఉండకూడదండి పిండిని ఆ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా పిండి అయితే కలిపేసుకోవాలండి ఈ విధంగా ఉండాలి ఇలా మనకి కొంచెం బాగా అంటుకునేలా ఉండాలి ఇలా జారుతున్నట్టు ఉండాలండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలా చిన్న గిన్నెలని తీసుకొని ఈ విధంగా అయితే మనం బూందీ అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు అయితే లో పెట్టేసి చేసుకోవాలండి ఆయిల్ బాగా వెయిట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో పెట్టేసుకొని ఈ విధంగా చేసుకుందాం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మరీ హైలో పెట్టేసుకొని వీటిని అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ అయితే ఫ్రై చేసుకోవద్దు ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా మొత్తం బూందీ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా వేసేటప్పుడు అయితే ఫ్లేమ్ని లో పెట్టేసుకొని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టేసి కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఈ విధంగా బూందీ అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని రెండు కప్పుల శనగపిండికి హాఫ్ కప్ కొంచెం ఎక్కువగా షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ అయితే పాకం పట్టేసుకోవాలండి మనకి పాకం అయితే అంత గట్టిగా ఉండకూడదు అంత పలుచుగా కూడా ఉండకూడదు ఇలా వాటర్లో వేసి చూసినప్పుడైతే ఇలా వంటకం నిగితే రాకూడదండి కొంచెం జారుగా ఉన్నట్టు ఉండాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కొంచెం విలాయచి వేసుకొని ఇలా మన పప్పు వెనుకుండే గుత్తి ఉంటుంది కదా వీటితో అయితే బాగా గట్టిగా వత్తేసుకోవాలండి ఎంత బాగా నలిపేసుకుంటే అంత జ్యూసీగా వస్తుంది లడ్డైతే పాకం అయితే పలుచుగా పట్టకూడదు అంత గట్టిగా కూడా పట్టకూడదు అండి గట్టిగా అయితే పొడి పొడి అయిపోతుంది కొంచెం పలుచుగా ఉంటే అసలుకి మనకి వంటకు కూడా రాదండి లడ్డు చేసినప్పుడు లడ్డు కూడా రాదు ఆ విధంగా అయిపోతుంది పర్ఫెక్ట్గా పాకం పట్టినట్టయితే లడ్డు అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా జ్యూసీగా చాలా బాగా వస్తుంది ఇదా ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఆ విధంగా పెట్టేసుకోవాలండి చూడండి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత అయితే మనకి లడ్డు ఈ విధంగా ఉంది కదా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత అయితే మనం లడ్డూలు ఈ విధంగా చుట్టేసుకోవాలి చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగున్నాయో టూ మినిట్స్ తర్వాత కూడా మనం లడ్డూలు చేసుకున్నా కూడా ఇలా జ్యూసీగా చాలా బాగున్నాయి కదా పాకం అయితే పర్ఫెక్ట్గా పట్టేసుకుంటే లడ్డూలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ విధంగా అయితే మనం లడ్డులన్నీ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డూ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి జ్యూసీగా ఎన్ని రోజులు ఉన్నా కూడా జ్యూసీగా చాలా బాగుంటుంది పాకం అయితే మనం పర్ఫెక్ట్గా పట్టేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఎంతో బాగున్నాయి కదా మరి మీకు ఈ వీడియో ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్